రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పొలిటికల్ టర్న్ తీసుకుంది. విగ్రహ ఏర్పాటుపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే శంషాబాద్ విమానాశ్రయం పేరు మారుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం పోయినా కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని, రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని అంటున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామంటున్నారని, డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా అంటూ ప్రశ్నించారు. రాజీవ్ విగ్రహాన్ని ఎప్పుడు తీసేస్తారో చెప్పండి, మేము వస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. డిసెంబర్ 9 లోపు సచివాలయం లోపలే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్. ఇవాళ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్లకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం, ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ 100% తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం. తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం. మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని, 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ. రాజీవ్ గాంధీ గారు విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని 1,000,000,000 రూపాయలు సంపాదించుకొని 100,000,000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలనా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా, ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు తెగకపోతే చూస్తాను నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది, ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా. అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ 9, 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్థూపం పక్కన ఉండడం సముచితం. నీ అయ్యా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ, ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే.
కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు, అట్లాంటి దొంగలను క్షమించే సమస్యనే లేదు. కాబట్టి సచివాలయం ముందల తాగుబోతులకు దొంగలకు స్థానం లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం సముచితం. వారి విగ్రహం పెడతాం. రాబోయే 15-20 రోజుల్లో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ అభిమానులను లక్షలాది మందిని జమ చేసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతాం.